నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ మరియు సౌదీ అరేబియా మధ్య రైలు మార్గం ద్వారా ప్రయాణం 2026లో ప్రారంభించబడుతుందని చెప్పేసి, అలాగే ప్రయాణికులు మరియు వస్తువులను రవాణా చేసే లక్ష్యంతో రెండు దేశాల మధ్య రైల్వే లింకు ప్రాజెక్టు కోసం ఆర్థిక, సాంకేతికత మరియు సామాజిక సాధ్యాసాధ్యాల పైన అధ్యయన ఫలితాలను కువైట్ మరియు సౌదీ అరేబియా మధ్య ప్రాజెక్టు మేనేజ్మెంట్ కమిటీ ఆమోదించింది. అవసరమైన విధానాలను పూర్తి చేసిన వెంటనే ప్రారంభ రూపకల్పన కోసం ప్రాజెక్టును ప్రారంభించేందుకు ప్రస్తుతం పని జరుగుతూ ఉందని చెప్పి, ఈ దశలో సహకరించడానికి అంతర్జాతీయ కంపెనీలు ఆహ్వానించబడతాయని చెప్పి ప్రభుత్వ వర్గాలు స్థానిక మీడియాకు తెలిపాయి. ప్రాజెక్టు యొక్క వాస్తవ అమలు 2026లో ప్రారంభమవుతుందని చెప్పి, రాబోయే పనులకు సంబంధించి కువైట్ మరియు సౌదీ అరేబియా మధ్య కొనసాగుతూ ఉన్న పరస్పర సందర్శనలు మరియు సమావేశాలు, ప్రాజెక్టు సైటు యొక్క తనిఖీలతో పాటు ఏవైనా అడ్డంకులను పరిష్కరిస్తాయని చెప్పి, అలాగే ఈ యొక్క రైల్వే ప్రాజెక్టు ద్వారా ప్రతిరోజు 3,300 మంది ప్రయాణికులను 6 రౌండ్ ట్రిప్పులతో తీసుకువెళుతుందని చెప్పి, 1 గంట 40 నిమిషాలలో 500 కిలోమీటర్లను అధిక వేగంతో కవర్ చేస్తూ ఉందని చెప్పి ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అధికారులు తెలిపారు. రెండు దేశాల మధ్య రైలు ప్రయాణాలకు టికెట్ ధరలు సరసమైనవి. వేగం మరియు ధర పరంగా విమానం మరియు కారు ప్రయాణాలకు పోటీగా ఉంటాయి. రెండు దేశాల మధ్య స్థిరమైన రైల్వే లింకులు ఆర్థిక అనుసంధానం మరియు వాణిజ్యాన్ని పెంపొందించే ఈ కీలక ప్రాజెక్టును వేగవంతంగా చేయాలనే కోరికను ఆ యొక్క కమిటీ సభ్యులు పునరుద్ఘాటించారు. కువైట్ సౌదీ కనెక్షన్ గల్ఫ్ కనెక్షన్ ప్రాజెక్టు నుంచి వేరుగా ఉందని ధృవీకరిస్తూ, రైలు కువైట్ లోని షదాదియా యూనివర్సిటీ ప్రాంతం నుంచి ప్రారంభమై రియాదు వరకు విస్తరించనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రాజెక్టు ప్రణాళిక ప్రకారం 4 ఏళ్లలో పూర్తి చేయాలని భావిస్తూ ఉన్నారు. ఆర్థిక ఏకీకరణ, రెండు దేశాల మధ్య చారిత్రక సంబంధాలను బలోపేతం చేయడం లక్ష్యంగా కువైట్ సౌదీ రైల్వే ప్రాజెక్టులో ఇది ఒక భాగమని చెప్పేసి, ప్రాజెక్టును వేగవంతం చేయాలి మరియు దాని యొక్క పురోగతి పైన ఎప్పటికప్పుడు నివేదికలు సమర్పించాలని చెప్పి, మంత్రిమండలి ప్రజాపనుల మంత్రిత్వ శాఖ మరియు ఇతర సంబంధిత శాఖలకు ఆదేశాలు జారీ చేసింది. ఏది ఏమైనా సరే, కువైట్ సౌదీ మధ్య రైల్వే ప్రాజెక్టు త్వరగా పూర్తి కావాలని చెప్పి మనమందరం ఆశిద్దాం. అలాగే ఈ యొక్క ప్రాజెక్టు 2026లో ప్రారంభమయ్యి 2030లో పూర్తి కానుంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.